ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మాటనే చెప్పారు చుట్టూ సముద్రాలు ఉన్నాయి అంటే హైదరాబాద్ తెలంగాణ గడ్డ మీద ఉంది దాని చుట్టూ సముద్రాలు ఉన్నాయి అందుకే ఇక్కడ నేవీ అధికారులు దామగుండాని ఎంపిక చేసుకున్నది సెంట్రల్ గవర్నమెంట్ అని మాట చెప్పిండు దానికి కేటిఆర్ గ్యాంగ్ ఈ గ్యాంగులు ఈ కేటిఆర్ బిఆర్ఎస్ దండుపాలెం గ్యాంగులు అయిపోయినాయి ఇవన్నీ వీళ్ళకు నామకరణం చేసేస్తున్నా మీడియా ద్వారా ఏందంటే ఏందది ఆ సోషల్ మీడియా కేటిఆర్ బిఆర్ఎస్ పార్టీ ఆ దండు ఆ సినిమా ఏందది దొంగలు అది దండుపాలెం గ్యాంగ్ అయిపోయింది ఇదంతా అరే నువ్వు ఆయన అన్నది ఏంది ముఖ్యమంత్రి నువ్వు అవన్నీ కడియేస్తున్నావు ఆయన అన్నది దాన్ని దాన్ని కుదించి నువ్వు సోషల్ మీడియా బిఆర్ఎస్ చేస్తున్నది మరి ఏమి అచ్చా నువ్వేమంటున్నావు ముఖ్యమంత్రి నేను పేపర్లో చూసినా టీవీలలో బ్రేకింగ్ చూసినా ఏమన్నాడు ఏమన్నాడు ముఖ్యమంత్రికి ఏం తెలియదు రేవంత్ రెడ్డికి ఏం తెలియదు ఇప్పుడు ఏదో నువ్వు అనేసినావు ఏమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హౌలా అని హౌలగాడని ఏదో అన్నావు సరే మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాకు బాధ అనిపిస్తున్నది నువ్వు మా ముఖ్యమంత్రిని మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి నువ్వు హౌలగాడంటే మేమెందుకు కోవాలైనా నిన్ను మాకు బాధ అనిపిస్తున్నది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంటే మేము పడాలనా మేమెందుకు పడతాం అందుకే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి క్లియర్ గా ఏం చెప్తున్నట్టే నంబర్ వన్ నువ్వు ఒక బేకూబ్ గాని అని అంటున్నాను బేకూబ్ గాలకు ఒక బేకూబ్ గాని తెలంగాణలో బేకూబ్ గాడు అంటారు బేవకూప్ కేటీఆర్ దండుపాలెం నాయకుడు ఒక బేవకూప్ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ ని చాలా మీడియా ద్వారా మేమిస్తున్నటువంటి కౌంటర్ ఈ బేకూబ్ అనేటువంటి అది అది మన ఊర్లలో అంటాం అరే వీడు బెక్కుపాడారా ఏం మాట్లాడుతారో తెలియదు రా ఇంకే మన పెద్ద మనుషులు అంటారు ఊర్లలో ఓండి సరే ఈయనకేమో తెలియదు ఈయన ఊర్లలో ఆడున్నాడు అని కేటీఆర్ హైదరాబాద్ చదివాడు అమెరికా పోయిండు వచ్చిండు మంత్రి అయ్యాడు ఊర్లలో ఏమంటారంటే ఏది పడితే అది మాట్లాడతారు ఇప్పుడు పెద్ద మనిషి ఊర్లో పంచాయతీ కాడ కూర్చుంటే ఆడుకోడు వస్తాడు వచ్చి అట్లా కాదు ఇట్లా అంటాడు ఇట్లా కాదు అంటారే బెగ్గు అని బాబే ఏం మాట్లాడుతున్నావురా బెగ్గు అని చేతలు చేస్తే ఏమ్రా మేము ఒకటి చెప్తాం నువ్వు ఒకటి చెప్తే ఏమ్రా అర్థం అర్థం లేని మాట్లాడుతావేమ్రా మంచి పనులు చేసి చెడ కొట్టేటోడే బెక్కువ అంటారు ఎందుకు కేటీఆర్ మమ్మల్ని గెలుపుతావు ఎందుకు తిట్లు పడతావు ఎందుకు నువ్వు ఒకటంటే మేము ముందది తిడతాం నిన్ను ఆడ అందుకే నేను అన్నా ముందే అన్నా మాతో ట్రైనింగ్ తీసుకో సరే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి టైం లేదు నా దగ్గరికి అన్నారా నేనని ఇస్తాను నీకు ట్రైనింగ్ ఎట్లా తిట్టాలో మమ్మల్ని ఎట్లా తిట్టాలో అంటున్నా రేవంత్ రెడ్డి ఆడ తిడతాడు ఇప్పుడు నువ్వు అర్థమైంది కదా నేను ఒక్క మాట చెప్తే నేను ఎన్ని చెప్పినా కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించు అని కేటీఆర్కి నేను కొంత చిన్న ఇంకా ఏజ్లో కూడా చిన్నోడే కదా ఇప్పుడు ఇంకొక తెలంగాణ అనేక రక్షణ సౌకర్యాలను కలిగి ఉంది తెలంగాణ మొదటి నుంచి కూడా సేఫ్ జోన్ మీరు అందరూ కూడా వినాలి చూడండి రాష్ట్రపతి ఈ దేశంలో రాష్ట్రపతి ఢిల్లీ తర్వాత ఎక్కడొచ్చి నివసిస్తుంది హైదరాబాద్ లో వచ్చే నివసిస్తుంది ఎందుకు ఈ ప్రాంతము చల్లటి ప్రాంతము ఇది శాంతి భద్రతలకు నిలయము ఎలాంటి ఇబ్బందుల హెల్త్ పరంగా కూడా హైదరాబాద్కు వచ్చి రాష్ట్రపతి నివసిస్తుంది ఢిల్లీ తర్వాత సేఫ్ జోన్ రాష్ట్రపతికి ఏదయ్యా అంటే హైదరాబాదే అందుకే రాడార్ ఏర్పాటుని దేశ రక్షణ కోసము దేశ ప్రజల రక్షణ కోసము కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగమే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంటేషన్ చేసిండు అందుకే హైదరాబాద్ వ్యూహాత్మకంగా ప్రదేశమని ఆయుధాలు క్షిపణి సౌకర్యాలు అను ఇంధన సముదాయం కూడా ఉన్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం దృష్టికి తెచ్చారు దామగుండం స్టేషన్ 2900 ఎకరాల్లో విస్తరించి ఉంది ఇది దేశంలో రెండవ భారతదేశము మొట్టమొదటి విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ తమిళనాడులోని విజయనారాయణంలో 1991లో ప్రారంభించబడింది బ్రిటిష్ వారితో పోరాడిన 18వ శతాబ్దపు పాంచలం కురిచి పాలకుడి పేరు మీదుగా దీనికి ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ అని పేరు పెట్టారు ఇది చరిత్ర వికారాబాద్ సదుపాయం టిఎన్ స్టేషన్ కు అనుబంధంగా ఉంటుందని నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మి
అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి గారు పేర్కొన్నారు. ఇది నిజం. అందుకే దేశ భద్రత, దేశ ప్రజల భద్రత ఇక్కడ నుంచి అంటే ఈ మనకు ఒక దామగుండం వికారాబాద్ నుంచి ఈ సిగ్నల్స్ దేశ భద్రత కోసం మన చుట్టూ ఉన్న సముద్రాలు అక్కడున్న నేవీకి ఆటంకాలు లేకుండా ఎప్పటిదప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా ఉన్నది కాబట్టి జరిగింది. ఇది ఒకటి. ఇక ఇది నేను చాలా తెలంగాణ ప్రజలకు చెప్పాలి కాబట్టి కొంత నేను స్పష్టత ఇచ్చిన. దీంట్లో మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కొంత మీరు అడగవచ్చు. కేటీఆర్ మాట్లాడిండు ఏమని, నేను చూసాను ఆయన కేటీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడి చూసిన. ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు ఈ రాడార్ వికారాబాద్ ప్రాంతానికి సంబంధించిన జీవో మేమే ఇచ్చినాము, జీవో బీఆర్ఎస్ గవర్నమెంటే ఇచ్చింది, కానీ మేము తర్వాత అది అమలు కాకుండా ఆపినము అని అనుకుంటూ ఇప్పుడు మీరు చెయ్యొద్దు, ఇది దీని ఆబ్జెక్షన్ చెయ్యండి అని మాకు చెబుతూ ఇంకో మాట కూడా అన్నాడు. ఈ 3000 ఎకరాలలో 9 లక్షల చెట్లు ఉన్నాయి, ఈ 9000 చెట్లను కూడా నరికి వారేస్తారు, అందుకే మేము ఆపినము అని కేటీఆర్ మాట్లాడు. నేను ఒక మాట అడుగుతున్నా తెలంగాణ ప్రజలారా, మీరు కూడా ఆలోచించేయండి, వికారాబాద్ ప్రాంత ప్రజలు ఆలోచించేయండి. నీకు జీవో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాధికార రాజ్యాంగ నిధి నిర్ణయాధికారంలో భాగంగా ఉన్నటువంటి మంత్రి కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నువ్వు రాడార్కి సంబంధించిన వికారాబాద్ ప్రాంతంలో జీవో ఇచ్చేటప్పుడు ఇందులో 9 లక్షల చెట్లు ఉన్నాయని జ్ఞానము లేదా? అంటే నువ్వు జీవో ఇచ్చేటప్పుడు గుడ్డిగా జీవో ఇచ్చినట్టు నువ్వు ఒప్పుకుంటున్నావా? ఆ రోజు తొమ్మిది లక్షల చెట్లు ఉన్నట్టు నీ అధికారులకు చెప్పకుండానే నువ్వు జీవో ఇచ్చినవా? అప్పుడు లేని చర్చ 9 లక్షల చెట్లు యొక్క చర్చ ఇప్పుడు ఎందుకు వచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అధికారులు అక్కడ మూసి, నేనేమంటున్నా ఇప్పుడు మూసి నది అని ఇప్పుడు అంటున్నావు కదా, అక్కడనే పుట్టింది అని అంటున్నావు. ఎక్కడ? వికారాబాద్ లో మూసీ నది పుట్టింది. మరి జీవో ఇచ్చినప్పుడు మూసీ నది అని పుట్టిందని నీకు తెలియదా? దీనికి జవాబు చెప్పు ఫస్ట్. అయితే అది తప్పు. నేనేమంటున్నా రాకేష్ ఒక మాట, నోరు ఏదంటే అది మాట్లాడవచ్చు, నీ తెలివేమైంది? నోరుకు నాలుకకు, నాలుకకు నరం లేదు కానీ నీ ధమాకైతే నరం ఉంది కదా, నీ మైండ్కి అయితే నరం ఉంది కదా, ఆలోచన చేసే పరిజ్ఞానం ఉందా లేదా? లేకపోతే నీ మైండ్కి తెలివి లేక నువ్వు ఆ జీవో ఇచ్చినవా? దానికి చెప్పు ముందు. జీవో ఇచ్చిన రోజు నీ జ్ఞానం ఏమైంది? నీకు ఆ రోజు జ్ఞానం లేదా, నీ తెలివి లేదా? ఆ రోజు జీవో ఇచ్చిన రోజు ఇవని నాలుకైనా 1000 రకాలుగా మాట్లాడొచ్చండి, నా నాలుకైనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదైనా, కేటీఆర్దైనా, కేసీఆర్దైనా, నాలుకకు జీవోలు లేవు, నాలుకకు హద్దులు లేవు, ఏం లేవు. కానీ బుర్రకైతే ఒక పద్ధతి అయితే ఉంది కదా, మన ధమాకైతే ఉంది కదా పద్ధతి అయితే. మరి ఆ రోజు నీ బుర్ర పనిచేయలేదా? జీవో ఇచ్చిన రోజు ఆ జీవో వికారాబాదు లో నువ్వు ఆ జీవో ఇచ్చినప్పుడు, దామగుండలో జీవో నువ్వు ఇచ్చిన రోజు, ఆ రోజు మూసీనది అక్కడ పుట్టిందని ఒక తెలివి కేటీఆర్కి లేక ఇచ్చిండా? దానికి జవాబు చెప్పాలి. ఉత్తగా నోరు ఉంది కదా, నీ యొక్క దండుపాలెం సోషల్ మీడియా ఉంది కదా, ఆ సెన్సార్ కట్టింగ్లు చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు. ఎస్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దానికి పార్టీ ముఖ్యమంత్రి అండగా నిలబడుతుంది, కౌంటర్ ఇస్తుంది మీకు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ గవర్నమెంట్ ని మీరు బదనాం చేస్తున్నప్పుడు మేమెందుకు ఊరుకుంటాము? అటాక్ చేస్తాం మేము కూడా అట్లనే. నువ్వు దీనికి జవాబు చెప్పాలి. గుడ్డిగా మాట్లాడితే లాభం లేదు.